ఇప్పుడు నేను తిడుప్పవై మొదటి పాశము చెప్తున్నాను మార్గళిన్ తింగళ్ళ అంటే మాసం నుంచి ఫలమునిచ్చే మాసము సో మార్గశిర మాసము అంటే మనకు ఫలమునిచ్చే మాసము అలాంటి పన్నెండు మాసాలు మనకు ఒక సంవత్సరం అయితే అది దేవతలకు రోజు అంటారు అంటే దక్షిణాయనం వారికి రాత్రి అయితే ఉత్తరాయణం పగలు సంక్రాంతి రోజు సూర్యుడు ఏం జరుగుతుందండి సంక్రాంతి రోజు సంక్రాంతి రోజున సూర్యుడు దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మారుతాడు అంటే సంక్రాంతికి ఒక నెల ముందుగా వచ్చే ఈ మాసం ఏదైతే ఉందో ఆ మాసం వారికి తెల తెల్లవారే సమయం అన్నమాట అంటే ఏంటంటే ఇప్పుడు మనకి సంవత్సరంలో మనం రెండు భాగాలుగా తీస్తాము ఒకటి ఉత్తరాయణం ఒకటి దక్షిణాయనం ఏదైతే ఈ మార్గశిర మాసం ఉందో అది వచ్చి దేవతలకి తెల్లవారే సమయం అన్నమాట మది నిండయింద నన్నడాల్ అంటే చంద్రకాంతి మంచిగా ఉండే కాలము ఈ ఏదైతే మనకి ఈ మాసం ఉందో అండి అది చంద్రకాంతి మంచిగా ఉండే కాలము చంద్రుడు పెరిగే కాలము కాబట్టి మనం మంచి రోజులుగా భావిస్తాం నీరాడ పొదువీ పొదుమినో అంటే స్నానం చేయడానికి వెళ్తాం అంటే మనం ఎలాంటి స్నానం అంటే అది భగవంతుని కళ్యాణ గుణాలతో మనం పాపాలను కడిగి వేసుకునే స్నానం మనం డైలీ స్నానం చేస్తాం కదండీ రోజు స్నానం చేస్తాము కానీ ఈ స్నానం ఎలాంటిదంటే భగవంతుని కళ్యాణ గుణాలతో మన పాపాలన్నిటినీ కూడా కడిగి వేసుకునే స్నానం నెడిలయ్యిర్ అంటే భగవంతుని గురించి తెలుసుకోవాలనే జ్ఞానం మాత్రం చాలు ఈ వ్రతం చేయడానికి అందరూ కూడా యోగ్యులమేనండి మనందరం కూడా యోగ్యులమే ఎందుకు అంటే కేవలం మనం ఏమి తెలుసుకోవాలి అంటే భగవంతుని గురించి మాత్రమే తెలుసుకోవాలి అన్న జ్ఞానం మాత్రమే ఉన్నప్పుడు ప్రతి వారు కూడా ఈ వ్రతం చేయడానికి యోగ్యులైందండి షీడ్ మల్గుం ఆయ్ పాడి అంటే పంటలు బాగా పండే ఆ ఆనంద గోకులంలోని చెల్వ చెడుమిడ్గా సంపన్నులైన గోపపిల్లలా మనము అవ్వాలి ఎవరి కోసం అండి గోపికలు అనగానే మనకి గుర్తొచ్చేది ఎవరు ఆ శ్రీకృష్ణుడు ఆ ఎవరైతే ఆ శ్రీకృష్ణుడు ఉన్నారో ఆ శ్రీకృష్ణుడి ప్రేమ కోసం మనందరం కూడా సంపన్నులైన గోపపిల్లలు మనము అవ్వాలి అని చెప్పేసి మనకి చెప్తున్నారు కూర్వేల్ కొడుందోళిలన్ నందగోపన్ కుమరన్ అంటే పరమ సాత్వికుడైన నందగోపుని కుమారుడిగా మన వద్దకు వచ్చాడు కదా పరమాత్మ అండి కృష్ణ పరమాత్మ ఏ అసురుల వారి నుంచి శ్రీకృష్ణుడికి ముప్పు రాకుండా తాను కత్తి ఎల్లప్పుడూ పట్టుకుని కాపాడుతూ ఉన్నాడు ఒక ఆచారునివలే మరి నందగోపుడు మనవాడే కదండీ ఏరారందకణి యశోదై ఇళం సింగం మరి ఆయనేమో తన చేష్టలతో మన కృష్ణ పరమాత్మ శ్రీకృష్ణుడు తన చేష్టలతో యశోదమ్మ కళ్ళు ఆనందం ఆనందంతో పెద్దగా అయ్యేటట్లు చేస్తూ ఆమె ఒడిలో ఎలా పెరిగాడని మన శ్రీకృష్ణుడు చిన్న సింహపు పిల్లలా పెరుగుతున్నాడు కార్మేని అంటే నల్లని మేఘం లాంటి దివ్య కాంతులతో అంతం లేని గుణాలు కలిగి అంటే గుణాలండి అనంతమైన అంతం లేనివి అంటే అనంతమైన గుణాలు అన్నీ కూడా సద్గుణాలేనండి శ్రీకృష్ణ పరమాత్మ అంతం లేని గుణాలు కలిగి చేంగ వాత్సల్యం కలిగినవాడు అంటాం చూడండి ప్రేమ వాత్సల్యం అనేసి పోల్ పోగత్ అంటే చంద్ర సూర్యుల వంటి ముఖం కలిగినవాడు మనం చూడండి ఎవరైనా బాగున్నప్పుడు చంద్రబింబంలాగా ఉన్నావు అంటుంటామే అట్లా చంద్ర సూర్యుల వంటి ముఖం కలిగినవాడు మళ్ళీ ఎలా ఉండేవాడండి ఆ కృష్ణ మిత్రులతో ప్రేమగా శత్రువులతో కోపం కలిగినవాడు అంతే కదండి మరి అది మానవ సహజం కదండి మన మిత్రులు ఎవడైనా కనిపిస్తే మనం ప్రేమగా ఉంటాము అదే శత్రువులతో అయితే కొంచెం కోపం కలిగినట్లుగా ఉండేవాడు నారాయణ అనే నమక్కై పడై తరువాన్ అంటే నారాయణ అనే మంత్రం మీకు తెలుసు మన నారాయణ మంత్రం నారాయణ అనే మంత్రం ఉపదేశం చేస్తూ మనకు సర్వస్వం ప్రసన్నం చేస్తుంది ఆ గోదా పారోడ్ పుగళప్పడి ఫలం సాక్షాత్తు పరమాత్మే ఈ లోకంలోని వారందరికీ అందజేస్తుంది ఆ అమ్మ గోదాదేవి అంటే ఇక్కడ మనం చెప్పేది ఏంటంటే ఒక నారాయణ మంత్రాన్ని మాత్రమే మనం ఉపదేశించాలి ఆ నారాయణ మంత్రంలో ఎంత బలముందో మనకు తెలుసు కదండి ఒక్కసారి ఆ నారాయణ మంత్రం ఈ వ్రతంలో మనం భగవంతుణ్ణి ఎట్లా వివరిస్తామో వివరిస్తుందన్నమాట ఎట్లా చూ ఎట్లా చూడాలి భగవంతుణ్ణి ఈ నారాయణ మంత్రం ఏం చెప్తుంది అంటే భగవంతుడు ప్రాదేశికుడై అల్ప ఫలాన్ని ఇచ్చేవాడైతేనే మనం స్వీకరించం సో భగవంతునికి ఎన్నెన్నో రూపాలు ఉంటాయండి ఆకాశానికి అంతం లేనట్టు సాగరంలో జలానికి అంతం లేనట్టుగా మన జన్మలకి కర్మలకి అంతం లేనట్టుగా అలాగే భగవంతుని కళ్యాణ గుణాలకు కూడా అంతం లేదు సో కేవలం ఆయన గుణాలకే కాదు ఆయన స్వరూపానికి కూడా అంతం లేదు కాబట్టి ఆయనను సర్వవ్యాప్తి అంటారు మీకు తెలుసు కదండి సర్వం కూడా అంటే అంతటా మీరు ఎక్కడ చూడండి ఎక్కడైనా కూడా ఆ నారాయణ స్వరూపాన్ని మనం చూడవచ్చును సో మనం అనుకుంటూ ఉంటాం ఇందుగలడని అందులేడన్న సందేహమవులదు అని ప్రహ్లాదుడు చెప్పినట్లుగా అంతటా వ్యాపించి ఉండడం భగవంతుని గొప్పతనం ఆ నారాయణుడి గొప్పతనం ఏంటండి ఎక్కడ చూడండి ఎక్కడ వెతకండి ఎక్కడ చూసినా కూడా మనకి ఆ నారాయణుడే ఆ భగవంతుడే విష్ణు వాసుదేవ మరియు నారాయణ అంటే విష్ణు అంటే వ్యాపించిన వాడిని వాసుదేవ అంటే ప్రకాశిస్తాడు అని అర్థం ఈ రెండు మంత్రాల్లో కూడా కేవలం వ్యాపించి ఉంటాడనే చెబుతాయి కానీ ఎలా వ్యాపించి ఉంటాడు ఎందుకు వ్యాపించి ఉంటాడు అనే ప్రశ్నలకు సమాధానం లభించదు కనుక ఆ మంత్రాలకు కొంచెం లోపం ఉంది అంటారు కానీ నారాయణ మంత్రం మాత్రం వ్యాప్తిని చెప్తుంది వ్యాప్తి ఫలాన్ని చెప్తుంది అంటే ఏంటంటే ఎందుకు వ్యాపించి ఉంటుందని వివరిస్తుంది ఎందెందులో వ్యాపించి ఉంటుందని తెలియజేస్తుంది అంటే ఈ నారాయణ మంత్రం ఏం చేస్తుంది అంటే మనకు అసలు ఇది ఎక్కడెక్కడ ఉంటుంది వేటిల్లో ఉంటుంది అనేది తెలియజేస్తుంది ఆ వ్యాపించి ఉండే వాటితో సంబంధం గురించి ఈ నారాయణ మంత్రం మనకు తెలియజేస్తుంది సో నారాయణ అంటే ఒక అద్భుతమైన మంత్రం నారములు అంటే సకల చరాచర వస్తువులు అని అర్థం సో ఆయనం అంటే ఆధారం అని అర్థం అంటే సూర్యుడు మనకు ఉత్తరం నుంచి ఆధారమైన కాలాన్ని మనం ఉత్తరాయణం విడదీస్తే ఉత్తరా అయణం ఉత్తరాయణం ఉత్తరాయణాన్ని విడదీస్తే మనం ఎలా ఉంటుందంటే ఉత్తర అయణం అంటాం అంటే నారాయణ శబ్దంలోని అయణ అనే పదాన్ని అర్థం ఆధారం ఈ సకల చరాచర వస్తు జాతికి కూడా ఆధారమైన వాటిని నారాయణ అంటారు మరి చరాచర వస్తువులు ఎలా వ్యాపించి ఉంటాడు అంటే లోపల బయట కూడా వ్యాపించి ఉంటాడని తెలియజేసేదే ఈ నారాయణ మంత్రం ఈ నారాయణ శబ్దాన్ని రెండు సమాసాలుగా వివరిస్తాయండి అది ఒకటి తత్పురుష రెండోది బహురీహి సమాసాలు మనం చదువుకున్నాం తెలుగులో వస్తాయి ఈ తత్పురుష రెండోది బహురీహి సమాసాలు సో తత్పురుష అనేది నారములన్నిటికీ తాను ఆధారమైన వాడు సో ఆధారమైన తన లోపల పెట్టుకున్నవాడు అని చెబుతుంది మరియు బహురీహి సమాసం ఏం చెప్తుంది అంటే నారములన్నిటికీ తాను లోపల ఉండి రక్షిస్తాడని చెప్తుంది అంటే మనం ఇందాక చెప్పుకుందాం లోపల బయట అంటే ఇదేనండి అయనా అనే శబ్దం చే ఆయన అన్ని గుణములు కలిగి చేయి చేస్తే చాలు అందేట్టు ఉంటాడు కాబట్టి ఆయనను సౌలభ్యాది గుణాలు ఉంటాయి లోపల ఉంటాడు కాబట్టి దగ్గరగా ఉంటాడు పైన కూడా ఉంటాడు కనుక ఆయన పరుడు సో అందుచే పరత్వం సౌలభ్యం లాంటి గుణాలు కలిగిన వాడు జ్ఞానులు కూడా ఈ నారములలోని వారే కనుక తాను జ్ఞానం కలిగి ఉంటాడు దోషాలను తొలగించే శక్తి కూడా ఉంది ఆర్ధాత్ ఆయనలో పర్వతం ఉంది సౌశీల్యం ఉంది వీటన్నిటినీ తనమనుకునే అనుకునే ఉంది వీటి యోగ్యత గుర్తించే జ్ఞానం సర్వజ్ఞత్వం ఉంది సో తను ఇలా చేస్తానంటే ఎవరు అడ్డనంత శక్తి ఉంది ఎంత ఇచ్చినా తరగని నిండుతనం నిండుతనం అంటే ఏంటండి పూర్ణత్వం పూర్ణత్వం ఉంది ఇన్ని గుణాలు కలిగి ఉన్న ఈ మంత్రాన్ని ఆండా తల్లి మనకు ఉపాస మంత్రంగా అందించింది